తెలంగాణ రాజకీయం గమనించినప్పుడు ఎన్నికల హడావిడి రణరంగంగా మారినటువంటి పరిస్థితుల్లో అలాగే అనేకమైనటువంటి వివాదాలు వాదనలు ప్రతివాదనలు ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో సహజమేమో కానీ తెలంగాణ రాజకీయం మాత్రం రణరంగంగా ఈ ఆరోపణలతో మారిపోయిందన్నటువంటి వాస్తవం మాత్రం ప్రజలు గ్రహిస్తున్నటువంటి పరిస్థితి అలాగే పదేళ్ల పాలనలో పాలకపక్షంపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా మారిందా పదేళ్ల పాలన చేస్తే అఫ్కోర్స్ సహజంగా పాలకపక్షం మీద వ్యతిరేకత ఉంటుంది అన్నటువంటి ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది సహజంగా ఎప్పుడు బట్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నది కాళేశ్వరం మిషన్ భగీరథ లాంటి అనేకమైనటువంటి పథకాలు ప్రగతిని సూచిస్తున్నాయా లేక అనుమానాలకు తావిచ్చినాయా అన్నటువంటిది కూడా ఇవాళ వివాదాంశం నీళ్లు నిధులు నియామకాలు నినాదం గొప్పగా నమ్మకం పెంచిందన్నటువంటి పరిస్థితి పాలకపక్షం చెప్తోంది కానీ విపక్షాలు మాత్రం అనేకమైనటువంటి విషయాలను కావాలనే వివాదాంశంగా మారుస్తున్నాయి అన్నటువంటి వాదన కూడా అలానే వినిపిస్తోంది ఇవాళ వచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ ఆఫ్ కోర్స్ వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా ఈ సర్వేలను ఎంతవరకు నమ్మవచ్చు అన్నది నాకు కూడా అనుమానాస్పదంగా అనిపిస్తుంది బట్ దాన్ని మనం కేటగారికల్గా తీసుకుంటే ఇవాళ పరిస్థితి చూస్తే కేవలం బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య అధికారము ఊగిసలాడుతోంది అన్నటువంటి ఒక నివేదిక కూడా వస్తోంది ప్రజల మధ్యకు అలాగే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నది అన్నటువంటి వాదన బలపడింది ఎందుకో తెలియదు అన్నటువంటి పరిస్థితి బీజేపీకి ఏం లేదు వెనకబడింది అన్నటువంటి వాదం మాత్రం ప్రజల్లో లోతుగా వెళ్ళింది కారణం ఏంటి అని అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నాయకుడు కూడా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర నాయకులు లేకుండా సమావేశాలు సభలు నిర్వహించలేని పరిస్థితి బలహీనతగా మారిందా అన్నటువంటి విమర్శ కూడా ఫేస్ చేస్తున్నారు అలాగే ఒక బీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉవ్వెత్తన లేచినటువంటి బీజేపీ బలం ఇవాళ అనూహ్యంగా పడిపోయింది అన్నటువంటి వాదనలో పసెంత నిజమెంత ఇవన్నీ చర్చనీయాంశాలు